హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన చిట్కాని చూపిస్తాను, ప్రతి మహిళకు కూడా వంటింట్లో ఉపయోగపడేది. ఇది వచ్చేసి పోపుల డబ్బా. మనం పోపుల డబ్బా కొనాలి అంటే బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా. మనము అంత కాస్ట్ పెట్టి కొన్నా సరే ఎక్కువ క్వాంటిటీ మనము పోపు సామాన్ని దాంట్లో స్టోర్ చేసుకోలేము. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కానీ దాంట్లో ఎక్కువ మనము స్టోర్ చేసుకోలేము. ఈ విధంగా మనము వాడకుండా పక్కన పెట్టిన పెద్ద గ్లాసులు, చిన్న గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసుల్ని ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. ఈ డబ్బా వచ్చేసి నాకు 70 రూపాయలు పడ్డదండి. ఈ విధంగా పెద్ద గ్లాసుల్లో మనం పోపు సామాన్ని స్టోర్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి డబ్బాలు ఓపెన్ చేసి చిన్న చిన్న గిన్నెల్లో పోసుకునే కంటే కూడా ఈ విధంగా పెద్ద గ్లాసుల్లో పోసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి. మనకి హర్రీ బర్రీ కూడా ఉంటుంది కదా ఉదయం పూట. ఇదైతే అద్భుతమైన చిట్కా అండి. ఒకవేళ మీ ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా పెద్దవి ఉంటే ఈ విధంగా పెద్ద పెద్ద గ్లాసుల్ని ఉపయోగించుకొని మనము పోపు సామాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్టీల్ గ్లాసులు లేకపోతే డిస్పోజబుల్ గ్లాసులు ఉంటాయి కదా, వాటినైనా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డిస్పోజబుల్ గ్లాసులు ఈ కాలంలో వాడకూడదు అని అంటున్నారు కాబట్టి మనకి పేపర్ గ్లాసులు బయట దొరుకుతాయి, ఆ గ్లాసుల్ని కూడా ఇలాగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఇప్పటివరకు మీ ఇంట్లో పోపుల డబ్బా లేకపోతే ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాని ఒకటి తెచ్చుకోండి, 70 రూపాయలు. లేదు అంటే ఇంకా తక్కువ కాస్ట్లో కూడా 50 రూపాయల్లో కూడా దొరుకుతుందన్నమాట. ఇది కిచెన్లో వంట చేస్తున్న ప్రతి మహిళకు కూడా ఉపయోగపడే వస్తువు కాబట్టి మీ ఇంట్లో ఇప్పటివరకు లేకపోతే ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.